స్థానిక వార్తలకు తిరిగి స్వాగతం. స్మగ్లర్లకు విజయనగరం జిల్లా స్వర్గధామంగా మారిందా? ఆంధ్ర ఒడిశా సరిహద్దు గంజాయికి గేట్వేగా తయారైందా అంటే అవుననే తెలుస్తోంది. వరుస ఘటనలు చూస్తుంటే ఒకటి కాదు రెండు కాదు వందల కేజీల గంజాయి వరుసగా పట్టుబడడం జిల్లాలో కలకలను రేపుతోంది. అధికారుల అలసత్వం, కొందరి అత్యాశ స్మగ్లర్లకు కాసులు కురిపిస్తోంది. ఏపీలో గంజాయి అంటే మొదటగా గుర్తుకొచ్చేది విశాఖ మన్యం. విశాఖ ఒడిషా సరిహద్దుల్లో వందల ఎకరాల గంజాయి సాగవుతోంది. దీన్ని పాడేరు, నర్సీపట్నం, సీలేరు వంటి రహదారులు గుండా స్మగ్లర్లు ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. అయితే నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో కూంబింగ్ పెరగడం, విశాఖ మన్యంలో అనేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో స్మగ్లర్లు రూట్ మార్చుకున్నారు. దీంతో జిల్లాలో గంజాయి రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఆంధ్ర ఒడిషా సరిహద్దులో ఉన్న విజయనగరం గంజాయికి గేట్వేగా మారుతోంది. ఒడిషా, ఛత్తీస్గఢ్ నుంచి జాయ్, ఇతర అక్రమ వస్తువులు ఆంధ్రాకి తరలించాలంటే ఖచ్చితంగా జిల్లాను దాటిపోవలసిందే. మరోవైపు విజయనగరం ఒడిషా సరిహద్దుల్లో నామమాత్రంగా తనిఖీలు, పేరుకు మాత్రమే చెక్పోస్టులు ఉండడంతో ఈ మార్గంలో గత కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. దీనికి ఇటు అధికారులు, అటు కొంతమంది స్థానికుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా ఇటు పోలీసులు గానీ అటు ఎక్సైజు సిబ్బంది గానీ పట్టించుకోవటం లేదు. ఏదో ప్రమాదాల్లోనో, వాహనాలు బోల్తా పడినప్పుడో, మరేదో విషయాల్లో మాత్రమే గంజాయి విషయం గుట్టురట్టవుతోంది. కానీ ప్రత్యేక తనిఖీల్లో గంజాయి పట్టుబడటం లేదు. తాజాగా దొరికిన డీసీఎం వాహనంలో ఏకంగా 900 కేజీల గంజాయి బయటపడడం జిల్లావాసులను విస్మయానికి గురిచేసింది. అనుకోకుండా దొరికిన వాహనాల్లోనే క్వింటాళ్ల కొద్దీ గంజాయి పట్టుబడిందంటే దొరకకుండా పోతున్న గంజాయి టన్నుల్లో ఉండే అవకాశముంది. మరోవైపు గంజాయి స్మగ్లర్లు అమాయక గిరిజన విద్యార్థులను కొరియర్లుగా ఉపయోగించుకుంటున్నారు. వారికి డబ్బు ఆశ చూపి గంజాయి స్మగ్లింగ్ రొంపిలోకి దించుతున్నారు. ఒడిషా నుంచి విజయనగరం జిల్లాకు 4 ప్రధాన మార్గాలు ఉన్నాయి. వీటిలో అరకు నుంచి ఎస్కోటగుండా విశాఖ వెళ్లే ప్రధాన రహదారి, జైపూర్ సుంకీ నుంచి సాలూరు వచ్చే జాతీయ రహదారి, రాయ్గఢ్ గుణుపూర్ నుంచి పార్వతీపురం వచ్చే రహదారుల గుండా గంజాయి, గుట్కా వంటివి భారీగానే రవాణా అవుతున్నట్లు సమాచారం. ఇకనైనా పోలీస్, ఎక్సైజ్ అధికారులు దీనిపై దృష్టి పెట్టి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయకపోతే విజయనగరం జిల్లా గంజాయికి కేరాఫ్ అడ్రస్గా మారే ప్రమాదం ఉంది.